గురువారం సందర్భంగా నగరంలోని సుభాష్ నగర్, తేని సాయిబాబా, మాధవ్ నగర్ సాయిబాబా ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీలో మధ్యాహ్నం 12:45 గంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో ఆయన ప్రమాణం చేస్తారు. అనంతరం అసెంబ్లీలోని ఎల్ఓపి కార్యాలయంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించనున్నారు. లోక్సభ ఎన్నికలకు ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. ఈ నెల 8న ఓటర్ తుది జాబితా విడుదల అనంతరం జిల్లాలోని ఏ క్షణమైన అధికారుల బదిలీలు జరగవచ్చు. వచ్చే జూన్ 30 లోపు 3 ఏళ్ల పదవీకాలం పూర్తి కానున్న రెవెన్యూ, ఎక్సైజ్, పంచాయతీరాజ్తో పాటు ఎన్నికల్లో భాగస్వాములయ్యే అధికారుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఇకపై తాను రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్లు మాజీ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలే నా చివరివి, భవిష్యత్తులో ఇకపై పోటీ చేయను, మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా, ప్రజలే నా బలగం, కార్యకర్తలే నా కుటుంబం అని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను హైదరాబాద్లోని గాంధీ భవన్లో బుధవారం టీఎన్జీఓ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి పూల బోకే అందజేసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ఓ మహిళ వద్ద బంగారం అపహరించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి వివరాలు ఇలా, ఈ నెల 20న రైల్లో ప్రయాణిస్తున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు మంగళసూత్రాన్ని ఓ వ్యక్తి అపహరించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు షేక్ ఇబ్రాహింను అదుపులోకి తీసుకున్నామన్నారు.